సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే డిటెక్ట్. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మనకి గోపాలకృష్ణ ద్వివేది గారు తన ట్విట్టర్ అకౌంట్లో 3 డేస్ బ్యాక్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు, అదేవిధంగా ఎటువంటి రికమెండేషన్లు అని ఈ సచివాలయ ఉద్యోగాల భర్తీకి జరగవని మనకి స్పష్టంగా, ఈ ఎగ్జామ్స్ అనేది చాలా సిస్టమేటికల్గా అదేవిధంగా కాన్ఫిడెన్షియల్గా మనకి ఈ పరీక్షలు అనేది నిర్వహిస్తారు. ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ పాల్పడకుండా ఓన్లీ మెరిట్ ఆధారంగానే అంటే కష్టపడి చదివిన వారికి మాత్రమే ఈ జాబ్ అయితే వర్తిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి ఎటువంటి రికమెండేషన్స్ జరగవని చాలా క్లియర్ అండ్ కట్గా మనకి గోపాలకృష్ణ ద్వివేది గారు చెప్పడం జరిగింది. సో మీరు ఎటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. సో మీరు కష్టపడి చదవండి, మెరిట్ ఆధారంగానే మనకి డిఎస్సీ కమిటీ ద్వారా సెలక్షన్ లిస్ట్ అదేవిధంగా నియామక ప్రక్రియ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఈరోజు వచ్చిన పరీక్షా కేంద్రాలపై తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. సో సచివాలయ రాత పరీక్షలకు 4478 కేంద్రాలంటూ సాక్షిలు ఆర్టికల్ అయితే వేశారు. అదేవిధంగా యూపీఎస్సీ తరహాలోనే గ్రామ సచివాలయ పరీక్షలు ఏర్పాట్లు సిఎస్ ఆదేశం అంటూ మెయిన్ పాయింట్స్తో ప్రజాశక్తి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల రాత పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు అని అమరావతి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకి ఆర్టికల్ అయితే వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. September 1 to 8 వరకు పరీక్షలు అయితే 2 పూట్లా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటంటే September 1 మాత్రమే మనకి అన్ని జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. September 3 to 8 వరకు జరిగే పరీక్షల్లో మనకి 7 జిల్లాల్లో మాత్రమే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈరోజు సమాచారం అయితే అందజేశారు. అంటే తొలి రోజు జరగబోయే పరీక్షకు మనకి ఏ జిల్లాల్లో ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. దాని తర్వాత September 3 to 8 వరకు జరగబోయే పరీక్షలకు ఏ జిల్లాలో కేంద్రాలు ఉన్నాయనేది మనం చూద్దాం. తొలి రోజు పరీక్ష నిర్వహించనున్న కేంద్రాలు శ్రీకాకుళం జిల్లాలో 306 పరీక్ష కేంద్రాలు, విజయనగరంలో 198, విశాఖ జిల్లాలో 406, తూర్పుగోదావరిలో 481, పశ్చిమ గోదావరిలో 311, కృష్ణాలో 374, గుంటూరులో 365, ప్రకాశంలో 231, నెల్లూరులో 329, చిత్తూరులో 390, వైఎస్ఆర్ జిల్లాలో 270, అనంతపురంలో 389, కర్నూలు జిల్లాలో 444 పరీక్షా కేంద్రాల్లో మొత్తం మొదటి రోజు 1,50,52,000 అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అయితే ఇక ఈ విధంగా మనకి తొలి రోజు పరీక్ష అనేది ఇన్ని కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇక 3 to 8 జరిగే రాత పరీక్షలకు కేవలం 7 జిల్లాల్లో అంటే ఇక్కడ చూసుకోవచ్చు, శ్రీకాకుళం జిల్లాలో 40, విశాఖలో 56, పశ్చిమ గోదావరిలో 38, కృష్ణాలో 90, నెల్లూరులో 85, చిత్తూరులో 120, అనంతపురం జిల్లాలో 107, మొత్తం 536 కేంద్రాల్లో మనకి 619,812 పరీక్ష రాయనున్నారు September 3 to 8 వరకు. అయితే మిగతా జిల్లాల వారు పరీక్ష ఎక్కడ రాయాలి, పరీక్ష కేంద్రం ఎక్కడ ఇస్తారనే డౌట్ అయితే మీకు రావచ్చు. సో ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి 7 జిల్లాల్లోనే మాత్రం నిర్వహిస్తున్నారు కదా, మిగతా జిల్లా వారి పరిస్థితి ఏంటంటే ఒకవేళ మనకి దగ్గరలోనే పరీక్ష కేంద్రాలు ఇస్తారన్నారు కాబట్టి 13 జిల్లాలు ఇచ్చే ఛాన్స్ అయితే ఎంతైనా ఉంది. సో ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకు 7 జిల్లాల్లోనే మనకి 536 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ ఈ 7 జిల్లాల్లోనే మాత్రం మనకి ఫైనలైజ్ చేస్తే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న జిల్లాకు మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు. సో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మ్యాక్సిమం 13 జిల్లాల్లో కూడా మనకి ఇచ్చే ఛాన్స్ ఎంతైనా ఉంది అని, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మనకి పరీక్షా కేంద్రాలు ఇస్తామని. ఒకవేళ ఇదే ఫైనలైజ్ చేస్తే మనం ఏమి చేయలేం, మనకి ఇచ్చిన జిల్లాకు మనం వెళ్ళి పరీక్ష రాయవలసిందే. ఓకేనా, September 1 జరగబోయే పరీక్షలకు అయితే అన్ని జిల్లాల్లో ఉన్నాయి. 3 to 8 వరకు జరగబోయే పరీక్షల కేంద్రాలకు సంబంధించి మనకి 100% కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో నేను అందజేస్తాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకేనా, అదేవిధంగా రాత పరీక్షలకు పగడ్బందీగా ఏర్పాట్లు అని మనకి టైటిల్తో చిన్న ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు ఎస్వీలకు ఆదేశించారు. అయితే పరీక్షల నిర్వహణపై డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిసి ఆయన బుధవారం
సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమావేశంలో మనకి ప్రశ్న పత్రాలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి ప్రత్యేక ఎస్కార్ట్తో ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొనడం జరిగింది. యూపీపీఎస్సి ఏపీపీఎస్సి పరీక్షల తరహాలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలను సైతం పగడ్బందీగా నిర్వహించాలని ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీలను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా మీ మొబైల్లో ముందుగా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్.